హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గకుండా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. ప్లేట్లెట్స్ తగ్గిపోయి జ్వరాలతో ఎక్కువ మంది హాస్పిటళ్లలో జాయిన్ అవుతున్నారు. మనం కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది రాదు. మన శరీరంలోని రక్తంలో 150,000 నుండి 450,000 ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకు వచ్చినప్పుడు ఆ రక్తం గడ్డకట్టేలా మరియు గాయం త్వరగా తగ్గిపోయేలా పనిచేస్తాయి. ఈ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గినట్లయితే మనిషి ప్రాణానికే ప్రమాదం. శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గినట్లయితే తీవ్రంగా జ్వరం, బీపీ, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం రక్తంలో ప్లేట్లెట్స్ని పెంచే ఉత్తమ ఆహార పదార్థాలను గురించి తెలుసుకుందాం. బొప్పాయి. బ్లడ్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది. బొప్పాయి ఆకులను జ్యూస్గా కూడా త్రాగవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ప్లేట్లెట్స్ వెంటనే పెరుగుతాయి. బీట్రూట్. బీట్రూట్ ప్లేట్లెట్స్ను పెంచడంలో గ్రేట్గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడేవారు తప్పకుండా బీట్స్ని తీసుకోవాలి. క్యారెట్. క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం 2 సార్లైనా తినాల్సి ఉంటుంది. ఇవి బ్లడ్ కౌంట్ మినిమం లెవెల్కు అభివృద్ధి చేస్తాయి. వెల్లుల్లి. శరీరంలో న్యాచురల్గా ప్లేట్లెట్స్ పెంచుకోవాలంటే వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం, కాబట్టి మనం తయారు చేసే వంటల్లో వెల్లుల్లిని జోడించుకోవచ్చు. ఆకుకూరలు. శరీరంలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ కే పుష్కలంగా ఉన్న ఆకుకూరలను తీసుకోవడం చాలా మంచిది. దానిమ్మ. ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ను పెంచడానికి బాగా సహాయపడుతుంది. దానిమ్మలో విటమిన్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఆప్రికాట్. ఐరన్ అధికంగా ఉన్న పండ్లలో మరొకటి ఆప్రికాట్. రోజుకు 2 సార్లు ఆప్రికాట్ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవెల్స్ పెంచుకోవచ్చు. ఎండుద్రాక్ష. రుచికరమైన డ్రై ఫ్రూట్స్లో 30% ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవెల్స్ను న్యాచురల్గా పెంచుతుంది. ఖర్జూరం. ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రిషన్స్ అధికంగా ఉంటాయి, కాబట్టి న్యాచురల్గా ప్లేట్లెట్స్ను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇలా అధిక విటమిన్స్ మరియు మినరల్స్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరం ఎక్కువ ప్లేట్లెట్స్ను ఉత్పత్తి చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.